For more videos, please do subscribe and hit the bell icon. కాలం మారినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. కులం మతం అంటూ ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా మరో పరువు హత్య తెలంగాణలో చోటు చేసుకుంది. చందానగర్ కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తండ్రి హత్య చేయించినట్లు తెలుస్తోంది. హేమంత్ చందానగర్ లో నివాసముండేవాడు. తమ ప్రాంతానికి చెందిన అవంతి అనే అమ్మాయితో కొద్ది కాలం ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అమ్మాయి తరపున వారికి అస్సలు ఇష్టం లేదు. అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో కాపురం పెట్టారు. కాని వారి పెళ్లిని అమ్మాయి తండ్రి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కిరాయి మనుషులతో హేమంత్ ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హత్య చేయించాడు. యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెం శివారుల్లోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. నిన్న సాయంత్రం హేమంత్ తో పాటు అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఈ క్రమంలో హేమంత్ భార్య కారులోంచి దూకేసి తప్పించుకుంది. అనంతరం హేమంత్ ను మాత్రమే వారు తీసుకెళ్లి హత్య చేశారు. ఈ రోజు ఉదయం సంగారెడ్డిలో హేమంత్ విగత జీవిగా కనపడ్డాడు. పెళ్లి జరిగినప్పటినుంచి హేమంత్ పై యువతి తండ్రి ఆగ్రహంతో ఊగిపోతున్నాడని హేమంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హేమంత్ ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పారు. హేమంత్ అపహరణపై గత రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుణ్ణి యువతి తండ్రే హత్య చేయించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం వారిద్దరిని కిడ్నాప్ చేయగా ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100 కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హేమంత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతి తల్లిదండ్రులతో పాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.